విక్రమ్ గారు మీతో ప్రారంభిస్తాను. సో మొత్తంగా చూశారు ఈ ఎన్నో మలుపులు అది చెప్పే ప్రయత్నము అసెంబ్లీలో ఆయన పదే పదే ఎందుకు మారుస్తున్నామన్న దాని విషయంలో, బట్ అన్ని ఈ డైరెక్షన్స్లో దీని మీద వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇలా ప్రభుత్వం మారినప్పుడల్లా పేర్లు మార్చడం అనేది కరెక్ట్ అంటారా? అండ్ ఇప్పుడు ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? దీని మీద నిన్నటి నుంచి కూడా వివిధ పార్టీలు కానివ్వండి, పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా స్పందిస్తున్నారు, ఖండిస్తున్నారు, గర్హిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరు ఎక్సెప్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప, ఒకళ్ళు ఇద్దరు రోజా గారు లాంటి వాడు తప్ప, విత్ ఇన్ ద పార్టీలు కూడా వాళ్ళ పార్టీలో కూడా దీని పట్ల చాలా ఆశ్చర్యం, చాలా బాధ కనబడుతున్నాయి అనేటువంటిది. నేను కూడా రాత్రి కొంతమందితో మాట్లాడాను, నేను కొంతమంది నాయకులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా బాధపడుతున్నారు, ఏంటి ఏం జరుగుతున్నది అనేటువంటిది వాళ్ళు కూడా తెలియట్లా. సరే, ముందు మీరు ఇందాక ఏదో చెప్పారు, ఒక ఎందుకు దీన్ని తీసుకొచ్చారు ఇంత హఠాత్తుగా తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారి పేరునేదో ముందుకు తీసుకురావడం కోసం ఆయన ఏదో ప్రయత్నం చేశారని, ఇవన్నీ ఇది దట్ ఈస్ నాట్ ది అంటే అది జస్టిఫికేషన్ కాదండి. అంటే కారణాలు ఏదైనా కావచ్చు, చర్చ నడిచినప్పటికీ కూడా అది ఏది కూడా జస్టిఫికేషన్ కింద రాదు. ఇది అంటే ఎన్టీఆర్ లాంటి ఒక నాయకుడిని ఆయన పేరును తొలగించి రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టడం అనే దానికి ఎటువంటి జస్టిఫికేషన్ కూడా కనబడదు మనకి. కాబట్టి వాళ్ళు ఎంతో తంటాలు పడ్డారు. మీరే అన్నారు, నిన్న మనం అందరం చూసాం, నిన్న అసెంబ్లీలో వారు చేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, అది అంటే తొలగించడం ఒకటి, అదేవిధంగా దాన్ని ఏదో జస్టిఫికేషన్ కోసం ప్రయత్నించడం అనేటువంటిది, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు ఒక ప్యాటర్న్ కనుక మనం గమనించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ప్రతి నిర్ణయం ఆ ఒక ప్యాటర్న్ చూసినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనలో ఏంటంటే ఒక ప్రజాస్వామ్యతమైనటువంటి లక్షణాలు ఏ కోశానా లేవు అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతుందండి. ఎందుకంటే ఇటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలో కూడా చర్చించాలి, కానీ ఎక్కడ కూడా పార్టీలో చర్చించినట్టు కానీ మంత్రివర్గ సహచరులతో చెప్పడం కానీ, ఎందుకంటే అర్ధరాత్రి మొత్తం సర్క్యులర్ పంపించి ఆన్లైన్ ద్వారా చేయటం అంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే ఏ నిర్ణయం, ప్రతి నిర్ణయం కూడా ఆయన సొంత నిర్ణయం, ఎవరితో కూడా చర్చించరు. అసలు అది ఒక పార్టీయా, ఒక రాజకీయ పార్టీకి ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయా అనేటువంటిది మనం గమనించాలి. ఎవరైనా కూడా ఈవెన్ ఆ పార్టీలో వాళ్ళు కూడా చాలామంది ఆశ్చర్యపోతున్నారన్నమాట. ఎందుకంటే రాచరిక పోకట్లో కూడా, రాచరిక వ్యవస్థల్లో కూడా వేగులను పంపించి ప్రజల్లో ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఒక అంటే ఒక సమాచారాన్ని, ఒక ఫీడ్బ్యాక్ని తెప్పించుకునేటువంటి సిస్టమ్ ఉండేది. ఇది దీన్ని రాచరికం అని కూడా అనలేము, మనం నియంతృత్వం అని కూడా అనలేము. నియంతృత్వంలో కూడా కొన్ని ప్రజాస్వామిక లక్షణాలు కొన్ని ఉంటాయి, కానీ అసలు చాలా విచిత్రమైనటువంటి ధోరణి ఆయన కనబరుస్తున్నారు. ఎటువంటి ప్రజాస్వామ్యతమైనటువంటి లక్షణాలు లేవు, పార్టీలో చర్చించడం కానీ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియటం కానీ. ఇంకోటి అండి, దీనివల్ల కనీసం ఆయన పార్టీకి ఏమైనా ఉపయోగపడుతుందా? ఇప్పుడు దీనివల్ల ఎందుకంటే ఎన్టీఆర్కి పార్టీ పరంగా కాకుండా సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ఆయనకి ఆరాధన అభిమానం, తెలుగు జాతి సంపదగా చూస్తారు, చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ బాధపడుతున్నారు. సో దీనివల్ల ఏంటి ఆయన అంటే ఆయన గెయిన్ అయ్యేదేంటి, ఆయన పార్టీ గెయిన్ అయ్యేదేంటి? దీనివల్ల ఆయన చాలా తరువుగా ఎక్స్పోజ్ అయిపోతున్నాడు, నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితి అనమాట. ఏంటి ఈ వ్యక్తి తీరు తెన్నెలు, ఏంటి ఈయన వ్యక్తిత్వం ఏంటి అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఒక రకంగా ఇది ఈ రకమైనటువంటిది చేయడం కూడా మంచిదే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఎన్టీఆర్కి సంబంధించి, ఆయన ఔన్నత్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలు ఇవాళ వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎన్టీఆర్ ఒక పొలిటీషియన్గా కంటే ఒక సంఘ సంస్కర్తగా, అసలు ఇవాళ మీకు మీరు అన్నారు ఈ యూనివర్సిటీ స్థాపనకి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి, ఇంకా అంతకుముందు మెడికల్ కాలేజీలు ఏ విధంగా నడిచాయి. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు 1984లో ఆయన అక్కడ చూసిన తర్వాత, అక్కడ డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు, డాక్టర్ సోమరాజు గారు ఇటువంటి పెద్దలు ఆ రోజు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయి అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళని ఇక్కడికి రప్పించి కాకర్ల సుబ్బారావు గారికి అయితే నిమ్స్ అప్పచెప్పి దాన్ని ఒక అత్యున్నతమైనటువంటి ఒక సంస్థగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఆయన ఏంటంటే అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఫార్ రీచింగ్ ఉండే అనమాట. అంటే అప్పటికప్పుడు ఏదో తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు కాదు, దానివల్ల అంటే ప్రతి నిర్ణయం ఆయన ఏ రంగం తీసుకున్నా, విద్యారంగం కానీ, ఆరోగ్య రంగం కానీ, అదేవిధంగా సహకార రంగం కానీ, ఆయన చేసినటువంటి సంస్కరణలు కానివ్వండి, అవి ఒక రకంగా చెప్పాలంటే ఆయన సంఘ సంస్కర్తగా మనం భావించాలి ఎన్టీఆర్ని. కాబట్టి అటువంటి వ్యక్తినికి అవమానం
కలగజేసే విధంగా అది తెలుగు ప్రజలందరూ బాధపడేటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఏంటి ఇంత మూర్ఖత్వం ఏంటి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళు అనేకమైనటువంటి అంశాలు అందరూ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇంకా ఏదో ఏదో మూల ఇంకా ఆయన ఏదో ఒక అంటే ఒక మంచి నాయకుడేమో అనేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈయన అనేటువంటిది. కాబట్టి ఇది ఖచ్చితంగా దీన్ని గర్హించాలి, ఖండించాలి, అదేవిధంగా తిరిగి ఆయన పేరు పెట్టేటువంటి పరిస్థితి రావాలి. ఇది ప్రజలు కూడా ఆలోచించాలి.